రాజమౌళి గారు సీఎం గారిని కలిశారు అంతే, వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో తెలీదు. మీటింగ్లో లేనండి. సినిమా టికెట్లు కాదు, జివో వచ్చిన తర్వాత కలుస్తా అని చెప్పి ఆయన రాజమౌళి గారు మాట్లాడారు నాతోనే. ప్రొడ్యూసర్ గారును ఇద్దరు అడిగారు. సినిమా జివో ఇష్యూ జరగంగానే జివో ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తామని ఒకసారి కలుస్తామని చెప్పారు. సీఎం గారు చెప్పాను, నేను రాజమౌళి గారు ఊరికే థ్యాంక్స్ చెప్తాకు వస్తా అంటున్నారని చెప్పాను. ఏదో రోజు చెప్దాంలే ఉన్నారు, దాని మీద ఇవాళ టైం ఇచ్చారు వచ్చారు. ఈ నెల 25వ తారీఖున త్రిపుర సినిమాకి సంబంధించి కూడా చర్చ జరిపినట్లుగా తెలుస్తుంది. రేట్లు పెంచుకునే అవకాశం జీవో కల్పించింది, ఆ విషయాన్ని అడిగారు, విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి అని. ఒక లేదు, థ్యాంక్స్ గివింగ్కే వచ్చారా, వేరే ఏం కాదు. ఆల్రెడీ చట్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే, గత ప్రభుత్వంలాగా రకరకాల వ్యక్తులు రకరకాల రేట్లు బ్లాకులు అమ్ముకోవటాలు అయితే ఉండకూడదు. ప్రభుత్వం నిర్దేశించిన రేటుకి ఎవరైనా అమ్మాలి, ఏ సినిమా అయినా చెప్పనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతేగాని రాజమౌళి గారు వచ్చి కలిస్తే ఒక రేటు, లేకపోతే రాకపోతే ఒక రేటు అయ్యి అట్లయినా ఉండదు కదా. గవర్నమెంట్ రూల్స్ ఇచ్చింది ఏమని, 100 కోట్లు దాటినటువంటి సినిమాలకి కావాలంటే కనుక దానికి ఏమేమి కావాలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఫిల్మ్ ఛాంబర్ కానీ అందరికి కూడా పంపిస్తున్నాం. అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏమేమి కావాలి, దాన్ని చెక్ లిస్ట్ ఏంటి అనేది. సో దాని మీద వాళ్ళు ఆటోమేటిక్గా ఆఫీసర్స్ అప్లై చేసుకుంటారు, జిఎస్టీ డిపార్ట్మెంట్ స్క్రూటినీ చేసుకుంటుంది. 100 కోట్లు ఉంటే కనుక దాన్ని బట్టి వాళ్ళ దీన్ని త్రూ హోమ్ సెక్రటరీ గారికి పంపిస్తారు, చూసి వాళ్ళు పరిశీలించి ఇస్తారు. అంతేగాని దీంట్లో మొదటి మొదటికి బిస్మిల్లాగా సినిమాకి ఎవరికి వాళ్ళు వచ్చేటం. రాజమౌళి గారు జీవో రాగానే, ఇది కొత్త జీవో రాగానే ఒకసారి థ్యాంక్స్ చెప్తాకు వస్తామండి సీఎం గారిని అని చెప్పి అడిగారు. సీఎం గారు కన్వే చేసాం, వారు ఈరోజు వచ్చి డేట్ చెప్పారు, వచ్చి కన్సెళ్ళారు. RRR సినిమాకి సంబంధించి ఈ నెల 25న RRR సినిమా విడుదల కాబోతుంది, బెనిఫిట్ షోలు కూడా వేసుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలని కోరినట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బెనిఫిట్ షోలకు అవకాశం లేదని మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం కదా. ఎప్పుడు ఉంది ఒక్క మాట అండి సత్య గారు, అంటే నేను ఫోజు కొడుతున్నట్టుంటది కారులో కూర్చుంటే, మీరేం ఊరికి కారు కట్టడం పడి రౌడీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బెనిఫిట్ షోలకు వ్యతిరేకమని మేము ఎప్పుడు చేసి చెప్తున్నాం కదా. అదే అసలు ఇప్పుడు ఇదంతా జరుగుతున్న మా ఆలోచన ఒకటైతే ఎవరి ఇష్టం వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేది అదే కదా. ఐదు షోలకి ఎప్పుడు అవకాశం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? మనం కొత్త జీవోలో 5 షోలు వెసులుబాటునిస్తూ ఇన్ కేస్ ఎక్కడైనా ఇప్పుడు రేపు RRRకి పోటీగా ఏదైనా చిన్న సినిమా వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఒక షో చిన్న సినిమాలకి, అది కూడా ఏదైతే ఆ రిలీజ్ డేట్ ఉన్నటువంటి సినిమాకి 11 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు ఒక షో ఖచ్చితంగా చిన్న సినిమా అని ప్రదర్శించి తీరాలి. ఏ షోలు లేనప్పుడు పెద్ద సినిమాని ఆడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు 5 ఆటలకు అనుమతిస్తూ, 5 ఆటలకు అనుమతిస్తూ ఒకవేళ చిన్న సినిమా కనుక రిలీజ్ చేయడానికి డేట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఒక షో డేట్ ఇచ్చి తీరాల్సిందే. ఎంత పెద్ద షో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 1100 థియేటర్లు ఒకే పెద్ద సినిమాకి లేదా 2 పెద్ద సినిమాలకి బుక్ అయిపోయినా కూడా ఒక షో మాత్రం చిన్న సినిమాకి ఇచ్చి తీరాలని చట్టం. సార్ ఇప్పుడు చారిటీకి ఇస్తామని బెనిఫిట్ షోకి అడిగితే ఏమైనా ఇస్తారు? లేదండి, ఆ రూల్లో లేదు కదా, అది మీరు పాత జీవో చెప్పేదాన్ని బట్టి. ఇవాళ జీవో మారింది కాబట్టి ఈ జీవోలో చారిటీ అనేది లేదు అసలు. అంటే ఒకవేళ స్పెషల్ కేసు కింద పెడితే ప్రభుత్వం నిజంగా అది నిజంగా చిత్తశుద్ధితో కూడి నిజంగా ఒక స్వచ్ఛంద సంస్థకి ఖచ్చితంగా ఇది బెనిఫిట్ అవుద్ది అనుకుంటే ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. మంచి పనికి ఎప్పుడు ఈ ప్రభుత్వం వ్యతిరేకించేది కాదు. ఏమంటే చర్చించే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందా ఏంటి? ఆయనతో ఏం చర్చిస్తారు దానయ్య గారు వీళ్ళు వచ్చి? అరే థ్యాంక్స్ గివింగ్ ఏమంటే జీవో రాగానే రాజమౌళి గారు, దానయ్య గారు నాతో సార్ జగన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తామని చెప్పి చెప్పారు. వారికి కన్వే చేశాను సార్ ఈ తారీఖుని రమ్మని చెప్పారు. ఆ తారీఖుని వచ్చి ఊరిని థ్యాంక్స్ చెప్పలేరు సార్, మేము వచ్చి అడిగాం మొన్న, మా అన్నీ విన్నారు, మా కష్టాలు అన్నీ విన్నారు, సానుకూలంగా స్పందించారు, థ్యాంక్స్ అండి అని చెప్పేళ్తాకు వచ్చారు అంతే. అంతకుమించి వేరే ఉంటుంది. రేపు వైఎస్ఆర్ఎల్పి మీటింగ్ ఎక్కడ సార్? తెలియదు, శ్రీకాంత్ గారిని అడగండి ఒకసారి, చీఫ్ విప్ గారిని అడిగితే చెప్తాడు ఒకసారి. నాకు ఇంకా మెసేజ్ వచ్చి ఉంటే చూడలేదు ఒకసారి, బహుశా అసెంబ్లీలో ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా అంతకుమించి ఇంకా అయినా శ్రీకాంత్ రెడ్డి గారు అప్రోప్రియేట్గా చెప్తారు.